ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానము. పాపమునను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23:17-18. భక్తిహీనులు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పొందడం మనం చూసినప్పుడు వారి గూర్చి మన హృదయంలో మచ్చరపడటం అనేది సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. వారి నవ్వుల గోల విన్నప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి. దాంతో మనకంటే వారే సుఖంగా ఉన్నారనే ఆలోచనలు మనలో కలగడం మొదలవుతుంది. అలాంటి ఆలోచనలు బుద్ధిహీనమైనవి, పాపం కూడా. అసలు వారి గతి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే, వారి నిజ జీవితం ఎలాంటిదో అర్థం చేసుకుంటే వారి మీద మనకు జాలి కలగక మానదు. మనం నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నామన్న అవగాహనతో జీవిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, రోజంతా ప్రతిక్షణం ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే మనలో ఉన్న మచ్చరం అనే వ్యాధిని నయం చేయవచ్చు. నిజమైన దైవభక్తి మన ఆత్మను ఉన్నత ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తుంది. ఆ స్థాయిలో తీర్పు అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆశలు భూ సంబంధమైనవిగా కాకుండా పరసంబంధమైనవిగా ఉంటాయి. మన జీవితంలో పరలోక దృష్టి పెరిగే కొలది భూ సంబంధమైన దృష్టి తరుగుతుంది. దేవుని ఎడల భయభక్తులు మనలో ఉన్న మానవ సంబంధమైన మత్సరాన్ని వెళ్ళగొడుతుంది. ప్రశాంతంగా జీవిస్తూ భవిష్యత్తు దృష్టి కలిగి ఉంటే అసూయకు చావు దెబ్బ తగులుతుంది. భక్తిహీనుల ధన సమృద్ధి గొప్పతనాలు అన్నీ వ్యర్థమైనవే. వాళ్ళ డాబు దర్బలు గట్టసేపే. ఆ తర్వాత అవన్నీ మాయం అయిపోతాయి. దేవుని తీర్పు ఎదుట నిలబడలేనప్పుడు దుష్టులకు ఉన్న పేరు ప్రతిష్టల వలన వారికి కలిగే లాభం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి కలిగే ముగింపు ఎంతో సమాధానకరంగానూ ఆశీర్వాద భరితంగానూ ఉంటుంది. అతని సంతోషాన్ని ఎవరూ దొంగిలించలేరు. కాబట్టి అలాంటి వ్యక్తి మచ్చరాన్ని విడిచిపెట్టి మధురమైన సంతృప్తితో నింపబడాలి. చేసుకుందామా ప్రార్థనలో? అందరూ ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, నీ కొందరములు మా దేవా, ఈరోజు వాక్యధ్యానం చేసుకోవడానికి నీ కృపించినందుకు మీకు కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువ తండ్రి. ఈరోజు వాక్యం సెలవిచ్చిన రీతిగానే నా ప్రభు మేము ఎదుటి వారిని చూచి అసూయ పడకుండా, మాలో కుళ్ళు ద్వేషాలు లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు మా ప్రభువ. అది పాపమే అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము నోటి ద్వారా, చూపు ద్వారా, పన్ను ద్వారా, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, దేని ద్వారా పాపము చేయకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించడానికి మాకు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. ఈరోజు నా ప్రభు ఎవరికైతే ఏ సమస్య ఉందో ఆ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని కోరుచున్నాను ప్రభువ. అనారోగ్యంతో బాధపడుచున్న అనేక బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరిచి నా ప్రభు నీ కృపతో భద్రపరచమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభు. ఆహారం లేక ఇబ్బంది పడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆకాశ పక్షులకి మీరు ఆహారం అనుగ్రహించిన దేవుడు తండ్రి. మీ స్వరూపం అందు చేసుకున్న మనుషులకు మీరు, మీ బిడ్డలకు మీరు ఏదో కొదువు చేయరు తండ్రి. అటు ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మీరు ఆహారాన్ని, వస్త్రాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను నా ప్రభువ. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న అక్కర్లను తీర్చండి. వారిని, వారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తులో మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. ప్రభువ రేపు వాక్యధ్యానం చేసుకునేంత వరకు మీ కృపా కాపుదల మాపై మా కుటుంబాలపై అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.